ప్రదోషం ఉంటుందండి, ఆ రోజు ప్రదోష కాలం ఉంటుంది. కొన్ని తిథులకి ప్రదోషం చాలా విశేషంగా ఉంటుంది. అందులో రోజు ప్రదోషం అంటే ఏమిటి, ప్రదోషంలో ఉన్న విశేషం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. మనకు కాలగణనలో మన వాళ్ళు ఏం చేశారంటే, సూర్యాస్తమయం లగాయతు ప్రదోష త్రిముహూర్తం స్యాద్ ద్రవ్యాదస్తంగతే సతి అని చెప్పారు. అంటే ప్రదోషం అంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి మూడు ముహూర్తాల వ్యాప్తి, దాన్ని ప్రదోషకాలంగా చెప్తారు. ఈ ప్రదోషకాలంలో మనకి నిత్య కృత్యంలో కొన్ని సనాతన ధర్మం ప్రకారంగా ఆచారాలు కొన్ని ఏర్పాటు చేశారు. ఏమిటవి అంటే, రోజు మీరు సూర్యాస్తమయం గల్ల ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకోండి. ఉభయ సంధ్యల్లోనూ కూడా మనకి దీపారాధన చేయడం అనేది ఒక అలవాటు దేవతామందిరం దగ్గర. కొంతమందికి మా ఇంట్లో అలవాటు లేదండి అనేవాళ్ళు ఉన్నారు, కానీ సనాతన ధర్మంలో ఉదయం సాయంత్రం రెండు కాలాల్లోనూ కూడా సంధ్యాకాలం సంధ్యాలక్ష్మి మనకు వస్తుంది ఇంటికి అని చెప్పి ఉద్దేశంతో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేయడం అనేది, దీపారాధన చేసుకోవడం అనేది ఒక అలవాటు. ఆ ప్రదోషకాలం సూర్యాస్తమయానికి ఇంకా కొన్ని నియమాలు పెట్టారండి. సాధారణమైనటువంటి నియమాలు, సామాన్యమైన నియమాలు, అందరూ పాటించదగిన విశేషాలు. సమాజంలో మనకి కొన్ని విచిత్రమైన అంశాలు కనబడుతూ ఉన్నాయి, వాటి కొంచెం మన ధర్మాన్ని కనుక ముడిపెట్టి చూస్తే భిన్న శైలిలో కనబడుతుంది. ఇది అయినప్పటికీ కూడా శోధనకి ధర్మాన్ని తెలుసుకోవాలి కదా. ప్రదోషం అనే పేరుతో సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాలు, అందులో సూర్యాస్తమయం దగ్గర నుంచి 1 గంట 12 నిమిషాలు సంధ్యాకాలం, అక్కడ నిత్యకృత్యంలో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఇంకా ఆడవారు వాళ్ళ యొక్క వంట వార్పు వ్యవహారాలకు వెళ్ళేవాళ్ళు. ఇది ప్రత్యేకం ఆడవారు వెళ్ళారు మేము ఉటంకిస్తామని చెప్పి దీన్ని మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారం అలవాటు అటువంటి నడుస్తూ ఉంటుంది. మగవాళ్ళు మళ్ళీ వాళ్ళు సంధ్యావందనాది ప్రకరణలను పూర్తి చేసేవాళ్ళు. ఈ ప్రదోష సమయంలో శివారాధన బాగా ప్రీతి అని చెప్పేసి, ఎందుకంటే శివుడు నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ శివుడు నాట్యం చేసే సమయంలో ఆయన దర్శనం కనుక చేస్తే ఐశ్వర్యం పడుతుంది, అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ పరమేశ్వరుడు యొక్క నాట్యం చూడడానికి దేవతలందరూ కూడా అక్కడ చేరుతూ ఉంటారు. ఒకేసారి దేవతాగణాలన్నింటికి కూడా నమస్కారం చేసిన పుణ్యం వస్తుంది, అందువలన అందరికీ కూడా శ్రేయస్సు చేకూరుతుంది అని అందరూ కూడా సూర్యాస్తమ సమయంలో శివారాధన చేసేవాళ్ళు. అదే సూర్యాస్తమ సమయంలో మరి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం దుర్గా సప్తశ్లోకి, అంటే ఇక్కడ లక్ష్మీ నృసింహ ఆరాధన, దుర్గా ఆరాధన ఇట్లాంటివి కనుక చేయడం మూలంగా నరఘోష, దిష్టి, భూతపేద పిశాచాల యొక్క బాధ ఇలాంటివి లేకుండా గృహంలో అందరికీ కూడా సౌఖ్యం చేకూరుతుందని, అందరూ కుటుంబంలో అందరూ కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడం అనేది ప్రాచీనంగా సాంప్రదాయం ఉండేది. దీపారాధన చేయగానే ప్రాతకాలంలో సంధ్యాకాలంలో రెండిట్లను కూడా దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా సప్తశ్లోకి కానీ పారాయణ చేసేవాళ్ళు. అలాంటి దుర్గా ఆరాధన చేయడం మూలంగా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి, ఐశ్వర్యం లభిస్తుంది, మరి అందరికీ కూడా సమస్యలు తీరుతాయి, నరఘోష ఉండదు, కార్యక్రమాలు విజయం సాధించే అవకాశం వస్తుంది అనేటువంటి భావనతో వీటినన్నింటినీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కారణంగా అందరికీ కూడా లాభాలు చేకూరుతూ ఉండేవి. అందువలన ఈ ప్రదోషకాలంలో శివారాధన చాలా విశేషం, లక్ష్మీ నృసింహ ఆరాధన చాలా విశేషం, దుర్గా ఆరాధన చాలా విశేషం. వీటికి సంబంధించిన స్తోత్రాలు పారాయణించిన ఇళ్లలో ఐశ్వర్యం తాండవిస్తూ ఉంటుంది, సుఖశాంతులు చక్కగా ఉంటూ ఉంటాయి, అందరూ కూడా ప్రశాంతంగా జీవనం చేసే అవకాశం వస్తుంది. ఆ సూర్యాస్తమ సమయంలో ప్రారంభం చేసి 1 గంట 12 నిమిషాల సంధ్యాకాలంలో నిద్రపోకూడదు, ఆహారం తీసుకోకూడదు, మరి ఇతరమైన కృత్యాలు ఏమి చేయకూడదు, ఇవన్నీ కూడా కొన్ని నియమాలు మనకి సాంప్రదాయం ఏర్పాటు చేస్తుంది. అటువంటి నియమాలను పాటిస్తూ కనుక ఈ దేవతా సంబంధమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే వాటి ప్రభావంగా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అందరూ కూడా ఇటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి నియమాలను పాటించి అందరూ కూడా ఆరోగ్యవంతులై ఆనందంగా ఐశ్వర్యవంతులై సుఖంగా జీవించాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.